షిప్కి ఫుడ్ డెలివరీ అవుతుంది, స్విగ్గీ డెలివరీ మన ఇంటికి ఎలా అవుతుందో మా షిప్కి స్విగ్గీ డెలివరీ ఫుడ్ డెలివరీ ఆన్లైన్లో అవుతుంది. ఇది మా క్రేన్ అన్నమాట. ఈ క్రేన్ తోటి మేము ఇప్పుడు ఈ ఫుడ్ని అంతా మీదకి ఎత్తుతాము. కింద క్రూ అంతా రెడీ ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి. షిప్లోకి ఫుడ్ డెలివరీ ఆన్లైన్ డెలివరీ టైప్లో మాకు ఫుడ్ సప్లై చేయడానికి వచ్చిన బోట్ ఇది. మేము ఈ పోర్ట్లో ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేసామో దాని ఖర్చు అక్షరాల 10 లక్షలు. మాకు 3 నెలలకి పనికి వస్తుంది ఈ ఫుడ్. అంతేకాదు 20 లక్షల సామాన్ కూడా వచ్చింది, అంటే క్యాబిన్ స్టోర్స్, స్పేర్స్, స్టోర్స్ అన్నీ ఈ షిప్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడు, మా ఫుడ్ డెలివరీ ఇందులో నుంచే అవుతుంది అన్నమాట. ఓన్లీ ఫుడ్డే కాదు, కొన్ని స్పేర్స్, ఇంపార్టెంట్ సామాను. ఫస్ట్ టైం ఎక్కువ అబ్బాయిలే ఉంటారు ఈ షిప్లో. ఇప్పుడు యూకేలో ఉంది, అమ్మాయి కూడా ఉంది ఇక్కడ. బ్రింజోల్ ఆయా దేఖో, హమారా టీమ్ వర్క్ దేఖో, ఉదర్ సే ఇదర్ ఏక్ ఏక్ బందా షేర్ కర్ రహే. चार साहब, ये कैबिन में लेके जाओ यार, बड़ा वाला चाहिए ना आपको. दूध 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 एक है, फ्रेश वेजिटेबल्स, लीफी वेजिटेबल्स. फिर भाई आ जाओ यार, फिर भाई. वाह, किसने लेगा चार साहब? ब्रो इधर नीचे रख रहे हैं. फिर भाई टोमेटो, अच्छा अच्छा टोमेटो, कितना कलरफुल है यार टमाटर. फिर भाई लंडन टमाटा कैसा है? देखो देखो, इंडिया का टमाटा, पूरा हमारा इंडिया से इतना लूट लिया. इंडिया का है, बॉक्स खाली लंडन का है. लंडन आप पैसा भी लूट रहे हैं. नींबू, नींबू भी आया. ये भी नींबू है, ओके. निमकायलो चाय, फ्रूट्स ऐसे मच्छी वच्छे. एप्पल्स, एप्पल्स इस बार एप्पल नहीं आया. अरे अरे एप्पल आया है. एप्पल किधर आया? हां ये दिखाओ मत थर्ड ईयर को. हां एप्पल आया ना. हां सब एक कोना का बना दो. सब कितना का है ऑरेंज? एक ऑरेंज कितने का है यार? एक ऑरेंज $2. ये वाला क्या है, इसका नाम क्या है? सेम, इट्स अ बिग ऑरेंज, बिग ऑरेंज. आ गया आ गया, बहुत फ्रूट्स आया है. बार 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 आ जा, अंदर आ जा, अंदर आ जा. आ गया यार, अंदर जाओ पापा राव. बॉर्डर मिलन इतना वेट नहीं है. फ्रूट्स अच्छा है, मंचिका यमी यमी. ఇవన్నీ చూస్తుంటే నీకు రాఘవేంద్రరావు గుర్తొస్తున్నాడా? రాఘవేంద్రరావు గుర్తొస్తున్నాడా రాజుగారు? పాపరు నువ్వు అమ్మాయిని అడుగు మీద ఏదైనా ఫ్రూట్ వేయాలి అనుకుంటే వాటర్ మిల్లన్ వేస్తావా లేదంటే బత్తాయి వేస్తావా? ఇప్పుడు నిండుగా నిండిపోతుంది. गुड गुड गुड, वाओ. टेंशन मत लो, फ्री आया है. डॉल डॉल आया, डॉल 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 भी आया. नीचे नीचे एक है यार, डमी विथ स्टैंड. आपको चाहिए? कहाँ लेके जाएगा? कैबिन, कैबिन में लेके जाएगा डॉल को. अबे अब तो साइनों का. సో మామూలుగా చల్లవన్నీ లోపల పెడతాము. రైస్, అట్ట ఏవైతే నార్మల్ టెంపరేచర్లో ఉండాలో అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. ఇంత
ఉంటుంది ఇవన్నీ ఖాళీగా ఉండేవి. ఎగ్స్ కూడా ఎగ్స్ మీ ఇద్దరు స్టోర్ కరే గానా యూఆర్ జిఎస్ ఓఎస్ ఈజ్ అవర్ చీఫ్ కుక్ మాస్టర్ చీఫ్ కుక్ నో మాస్టర్ చీఫ్ కుక్ గుడ్ గుడ్ అసిస్టెంట్ యా इस बार कुछ स्पेशल आया है क्या? बहुत स्पेशल आया है. क्या आया? दाल आया है. दाल? ये दाल डाल दो क्या चेतन भाई इसमें? अंदर डाल देना उसमें. पप्पू धान्यालु इलाची इवन्नी मसालालकु संबंधिंचिनवि राइस मैदा ఇంకా కొన్ని రూమ్ టెంపరేచర్లో పెట్టేటి ఉంటాయి చూడు. కాఫీ క్రీమర్ అంట, సాసేజెస్ సాసెస్, మ్యాగీకి సంబంధించినవి ఇవి మనం ఏమంటారు చూడు, కట్టపుల్లని ఏమంటారు, వీటితో చేస్తారు కదా కొన్ని. ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది. మామూలుగా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇట్లా అవకాశం దొరకదు నాకు ప్రతిసారి వీడియో దీనికి. ఈరోజు ఎట్లాగో ఫుడ్ రిసీవ్ చేసుకుంటున్నాం, ఫ్రీగా ఉన్నానని చెప్పి వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడే తీస్తున్నాను. ఇది అటుకులు, देसी कीफर. नहीं नहीं नहीं, क्या लिखा है पढ़ने को बता दो. ये क्या करने के लिए? वो बहुत चिल्ली है ना, चिल्ली का है ना ये? हाँ बहुत चिल्ली का है. सेंट जॉन चिंको चाइनीज वाला माल वो लोग क्या चिंतापण कुड़ंदे टैमरिन इमली भी है, मैगी मसाला. अब तक फ्रेश वेजिटेबल्स आया नहीं ना? चीक बुक सही बताओ कितना डॉलर्स का मंगा रहे फूड इस बार? पता नहीं, वो कंपनी जाने ना, मेरे तो नहीं पता. अच्छा कुछ मालूम नहीं है. ओके, सो मैं తీసుకున్నా ఫుడ్ డెలివరీ కి బిల్ అన్నమాట ఇవన్నీ పేపర్స్. कितना क्या क्या लिया एक बार ऊपर कर दो यार. कितना बिल है? अराउंड 12,000 डॉलर्स का फूड लिया हम लोग. कितना है 12,000 डॉलर बोले तो 11 लाख कॉस्ट అన్నమాట. చాలా కాస్ట్లీ ఇక్కడ ఫుడ్. 2 मिनट का मैगी. आपका भी 2 मिनट ही है क्या कैपेसिटी चार साहब? 5 मिनट ही है. क्या निकल रहा है? सन्नी का निकल गया बोल रहा है. विनेगर वाला अचार, गोभी गोभी और गार्लिक. दोसा भी आया रेडीमेड, తిందామ మనము. बहुत अच्छा प्रोविजन है, 12,000 डॉलर का है. 12,000 डॉलर्स? यस. ఎంత కష్టపడుతున్నారు చూడు మా రైస్. ఒక్కొక్కరు టీం వర్క్ చేస్తూ చేస్తూ ఇట్లా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది. ఎలా పూరా మూమే లేయా. సబ్ అన్నిటికన్నా చాలా మందికి ఫేవరెట్ చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్. వావ్ మ్యాగ్నమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఇస్తాం కదా. సో చాక్లెట్స్ ఏమొచ్చాయో చూద్దామా. అంటే అందరు తింటారో తినరో కానీ పర్సనల్గా కూడా తినాలి అనుకున్న వాళ్ళకి క్రీమ్ చాక్లెట్స్ ఇవి. సార్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఆయా? సార్ ఫ్రోజన్ ఇయ్యాయా? వెజిటేబుల్లో కూడా ఫ్రోజన్ ఉంటుంది అనమాట, అది కూడా మీట్ రూమ్లోనే పెట్టాలి. నార్మల్ ఫ్రెష్ ఓన్లీ ఫ్రెష్ వెజిటేబుల్స్ వెజిటేబుల్ రూమే. ఇక్కడ మీరు చూస్తుంది డైరీ రూమ్, ఇందులో మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించినవన్నీ పెడతారు. ఒకవేళ ఇలా డోర్ క్లోజ్ అయిపోయింది అనుకో, పొరపాటున ఎవడైనా వర్క్ చేస్తూ ఇందులో ఇరుక్కుపోతే తీయలేకపోయాడు అనుకో, ఇక్కడ అలాం ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఇది ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది. సో మిల్క్కి సంబంధించిన ఏంటంటే దీని ఏమంటారు చూడు, యోగర్ట్స్ జ్యూసులు అవన్నీ ఈ ఇందులో పెడతారనమాట. ప్రతి రూమ్కి డిఫరెంట్గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. మీట్కి అరౌండ్ -20 degrees, ఫిష్ రూమ్ కూడా అరౌండ్ -18 degrees, వెజిటేబుల్ రూమ్కి -లో పెట్టము, 4 degrees 5 degrees మెయింటైన్ చేస్తాము. డైరీకి కూడా ఆల్మోస్ట్ కొంచెం రీజనబుల్ టెంపరేచర్లో పెడతాము అనమాట. ఎందుకు ఇట్లా డిఫరెన్షియేట్ చేసి మేము పెడుతున్నాము అని అంటే, ఒక్కొక్క దానికి అది మంచిగా ఉండాలి అంటే ఆ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తేనే అవి మంచిగా ఉంటాయి అనమాట. ఇప్పుడు వెజిటేబుల్ని తీసుకెళ్ళి నేను -20 పెట్టాననుకో అవి ఖరాబ్ అయిపోతుంది. సో దానికి తగ్గట్టే డిఫరెంట్ రూమ్స్ ఇట్లా డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టెంపరేచర్తో మెయింటైన్ చేస్తాం. దీనికి సంబంధించిన మెషినరీని ప్రొవిజన్ కంప్రెసర్ అని అంటారు.
అంటే ఇక్కడ ఈ చల్లదనాన్ని మెయింటైన్ చేయడానికి అక్కడ కంప్రెసర్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. సో దాని నుంచి వెళ్ళి వీటికి అన్ని సెన్సర్స్ ఎంత టెంపరేచర్ అని ఇక్కడ టెంపరేచర్ సెన్సర్ తోటి ప్రతి రూమ్లో టెంపరేచర్ని సెన్స్ చేసి ఒకవేళ ఎక్కువైపోయింది టెంపరేచర్ అంటే కంప్రెసర్ ఆటోమేటిక్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయి టెంపరేచర్ని తక్కువ చేస్తుంది. నాకు డైరీ రూమ్లో అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటంటే ఈ లస్సి మజ్జిగ. ఏవైతే మీట్ ఉందో చికెన్ మటన్ పోర్క్ బీఫ్ కనుక ఉంటే అవన్నీ మీట్ రూమ్లో వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూసారు చూడు ఇంకొకటి ఫిష్కి సంబంధించిన అన్నీ ఫిష్ రూమ్లో ఉంటాయి అనమాట. సీ ఫుడ్ చికెన్ చికెన్ ఫిష్ మే మిలాయేగా తు చికెన్ ఫిష్ కు కాయగా. ఇది ఇక్కడ నుంచి వచ్చిన ప్రీమియం ఫిష్ అన్ని ఇట్లా బాక్స్లో కోల్డ్ స్టోరేజ్ చేస్తాం. ఈ పొరపాటున ఈ చల్లదనంలో ఎవరైనా ఇరుక్కుపోయారనుకో కాల్ యూనిట్ ఫర్ రిఫ్రిజిరేషన్ రూమ్ ఈ అలాంటి నొక్కితే మేము లోపల ఉన్నాము ఇరుక్కుపోయామని చెప్పి కాపాడడానికి వస్తారనమాట. అర్థమైందా పాపారావు? పొరపాటున ఈ రూమ్లో నువ్వు ఇరుక్కుపోతే ఇది ప్రెస్ చేయాలి. చలో లేలో ఇది మీ ఇంకొకటి వెజిటబుల్ రూమ్ అని ఉంటుంది అనమాట. ఇందులో అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అన్ని పెడతాము. మొత్తం ఖాళీ అయిపోయింది చూసారా, అసలు ఏమీ లేవు. ఆల్మోస్ట్ 3 నెలలు అయింది మేము ఏ ఫుడ్ తీసుకోకుండా అన్ని డబ్బాలు ఖాళీ అయిపోయాయి. అయితే ఒక సర్వేయర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అనమాట మీ దగ్గర ఫుడ్ సరిగ్గా లేదు అని. అప్పుడు మ్యాక్సిమం ఈ యూకేలో కాస్ట్ ఎక్కువ అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఏది ఆర్డర్ చేయలేదన్నమాట. సో ఆ సర్వేయర్ వచ్చి రిమార్క్ ఇవ్వగానే ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి కాస్ట్లీ అయినా కానీ ఇక్కడ ఫుడ్ తీసుకుంటున్నాం. ఫుడ్ ఎలా వెజిటబుల్స్ ఖరాబ్ అయినాయంటే ఇది మెత్త పడిపోయింది క్యారెట్ అసలు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు అయినాక ఇది మొత్తం నిండిపోతుంది వెజిటబుల్స్ తోటి. ఇలా ఒక్కొక్క సామాన్ తెచ్చి స్టోర్ చేస్తారనమాట మీట్ రూమ్లో. చికెన్ మటన్ ఫిష్ ష్రింప్స్ ప్రాన్స్. పాపారావు మొత్తం నువ్వే లిఫ్ట్ చేస్తున్నా? అరేంజ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి కూలింగ్ అవుతుంది అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటే మేము ఎక్కడ స్టోర్ చేస్తామో ఈ ఒక్క ఫుడ్ని 3 నెలలు వరకు మేము తింటాం. హమ్లో కితనా 3 మహీన తక్ మెయింటైన్ కరేగా నే ఈ సీ ఫుడ్ కో 3 మహీన మెయింటైన్ కరేగా. ఇంత సామాన్ వచ్చింది హలాల్ బాల్ ఏ సబ్ చికెన్ ఏ పూరా ఏ సబ్ హలాల్ చికెన్ ఏ సబ్ ఏకదమ్ హలాల్ ఏ మటన్ నహీ ఆయా ఏకదమ్ ఓన్లీ చికెన్ ఫిష్ భీ ఆయా నా ఫిష్ భీ ఉదర్ హై. అచ్చా ఆప్కో కైసా మాలూమ్ పడతా హై వితౌట్ ఓపెనింగ్ క్యా చికెన్ ఏ క్యా ఫిష్ ఏ ఐడియా హో గయా ఎక్స్‌పీరియన్స్ ఇతనా షిప్స్ మే ఇతనా ఆయా తో ఆడియో డబ్బా దేఖ్ కే అందర్ కా మాల్ బతా దేతా. అచ్చా బాహర్ దేఖ్ కే అందర్ మాలూమ్ పడేగా ఆప్కో ఉఠా ఉఠా పాపరావు వై లాఫింగ్ జోక్ బోలా ఇస్లే నహీ ఇధర్ కే లియే హస్ రహా హో. అరే హసస్ కే కామ్ కర్నే సే ఆసాన్ సే హో జాయేగా. ఏ ఫిష్ ఏ ఏ చికెన్ ఏ ఏ క్యా ఏ మిల్క్ ఏ మిల్క్ ఏ నా యా పోర్క్ నహీ నహీ చికెన్ ఏ చికెన్ ఏ భీ చల్ 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 పకడో. స్క్విడ్స్ భీ ఆయా యార్ హా సమ్ స్క్విడ్ టు హై ష్రింప్స్ భీ ఆయా బ్లాక్ టైగర్ స్ట్రింప్స్ ఏ అభి ఓపెన్ నహీ కర్ సక్తే హై నా యే సబ్ ఆప్ కుచ్ భీ కర్ సక్తే హై సెకండ్ సర్ మీటర్ మే చలే జావో నా ఆజా. అభి హమ్ లోగ్ ఎక్కడ స్టోర్ చేస్తామో తెలుసా? -20 degrees మీట్ రూమ్ లో స్టోర్ చేస్తాం. దిస్ ఇస్ మై చీఫ్ కుక్ అండ్ దిస్ ఇస్ అవర్ డిఎస్. ఇదంతా ఆనియన్ పాలు కూడా చాలా వచ్చాయి. డేట్స్ వచ్చాయి. సార్ ఆప్కా ట్యూబ్లైట్స్ ఆయా విత్ స్టార్టర్స్ కితనా ఎఫిషియంట్ యార్ పూరా షిప్ కో ఆపి చెమకారే. ఒక 3 గంటల నుంచి ఎత్తునే ఉన్నారు వాళ్ళకి కష్టం వాళ్ళకే మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నాం. ఎన్ని స్టోర్స్ వచ్చాయి ఎన్ని స్పేర్స్ వచ్చాయి ఇక్కడ చాలా వచ్చింది. ఎంత గార్బేజ్ చూడండి స్టోర్స్ దాని నుంచి ప్రొడ్యూస్ అయిన గార్బేజ్ ఇదంతా. ఇప్పుడు మళ్ళీ ఇదంతా మేము వాళ్ళకి రిటర్న్ చేస్తాం. కెమికల్స్ వచ్చాయి క్యాబిన్కి సంబంధించినవి వచ్చాయి బెడ్షీట్స్ టైప్ ఫుడ్కి రిలేటెడ్
వర్క్కి రిలేటెడ్ డెక్ సైడ్కి ఇంజిన్ సైడ్కి ఇలా ప్రతీ చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఒక 30 లక్షల వర్త్ వచ్చింది. అందులో ఫుడ్ కాస్ట్ ఒక 10 లాక్స్ ఉంది, మిగిలింది స్పేర్స్ షిప్కి మెయింటెనెన్స్కి సంబంధించిన అన్నీ కలిపి ఒక 30 లక్షల వరకు ఈరోజు వచ్చింది. अरे बच्चा खेलने का है ना, ऐसा शिप में खेलने के लिए दिया होगा. फ्रिज डीप फ्रिज వచ్చింది మాకు. అమ్మాయిలు కూడా ఎంత బాగా కష్టపడుతున్నారు. స్పేర్స్ అండ్ స్టోర్స్ ఆల్మోస్ట్ షిప్ లో ఫుడ్ ప్రొవిజన్ అంతా అయిపోయింది అన్నమాట. ఈ రోజు వచ్చింది. సో రేపటి నుంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ తో ఫుడ్ తింటాను. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్ అనమాట, అంత టేస్టీగా అనిపించవు. అట్లీస్ట్ ఒక వారం రోజులైనా హ్యాపీగా తినొచ్చు. ఈసారి వచ్చిన బోట్ వెళ్ళిపోతుంది. సో మాకు డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఈ షిప్ వెళ్ళిపోతుంది. అసలు చాలామంది అడుగుతారు, మీరు షిప్లో అసలు ఏం తింటారు, ఎక్కడ తింటారు, ఎక్కడ స్టోర్ చేస్తారు, అన్ని రోజులు ఫుడ్ ఎలా ఫ్రెష్గా ఉంటుంది, వాటన్నిటి ఆన్సర్స్ ఈ వీడియోలో మీకు దొరికిందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రాజ్ అద్వితి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ రాజ్ అద్వితి.